వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు సంవత్సరాలలో మొదటి మాసంగా చైత్రమాసం. ఈ చైత్రమాసంలోని ఈ పౌర్ణమి ఎంతో విశిష్టతను సంచరించుకుంది. ఈ చైత్రమాసంలోని పౌర్ణమిలోపు ఎవరైనా సరే అవసరంతో ఉన్నవారికి ఈ వస్తువులను దానం చేసినట్లయితే ఎంతో పుణ్యంతో పాటుగా జీవితంలో ధనానికి లోటురాదని పండితులు చెప్తున్నారు. అలాగే లక్ష్మీ కటాక్షం లభించి ఆనందం సౌభాగ్యం సిద్ధిస్తాయని వివరిస్తున్నారు. నిజానికి చైత్రమాసమే కాదు, వైశాఖ మాసంలో కూడా ఈ వస్తువులను దానంగా ఇచ్చినట్లయితే ఎంతో మంచి ఫలితాలు కలుగుతాయి. మరి ఎటువంటి దానాలు చేయాలనే విషయాల గురించి తెలుసుకుందాం. ఈ మాసంలో ఎంతో ముఖ్యమైనది అందుబాటులోనికి వచ్చేది మామిడి పండ్లు. చక్కటి మామిడి పండ్లను 11 మంది ముత్తైదువులకు మీ చేతులతో దానం చేయండి. ఇలా చేస్తే సౌభాగ్య సిద్ధి కలుగుతుంది. మామిడి పండ్లను ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని తీసుకుని అమ్మవారి స్వరూపంగా భావించి నమస్కరించుకోవాలి. ఇలా మామిడి పండ్లను దానం చేయటం ద్వారా ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే ఈ చైత్రమాసంలోని పౌర్ణమిలోపు వేసవి కాలంలో దానం చేయవలసిన మరొక ముఖ్యమైన వస్తువు గొడుగు మరియు చెప్పులు. కనుక అవసరమైన వారికి మీ చేతులతో గొడుగును దానమివ్వాలి. ఎందుకంటే ఎండ నుంచి కాపాడుకోవడానికి ఎవరి దగ్గర అయితే గొడుగు ఉండదో వారికి గొడుగును ఇవ్వడం ద్వారా సర్వగ్రహాల యొక్క అనుకూలత కలుగుతుంది. అలాగే వేసవి కాలంలో చెప్పులు లేకుండా బయటకు వెళ్లలేరు. కనుక చెప్పులు లేని వారికి చెప్పులను దానంగా చేసినట్లయితే గ్రహాల యొక్క అనుగ్రహం లభిస్తుంది. మీరు కోరిన కోరికలు నెరవేరి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యవంతులుగా మారిపోతారు. దీనితో పాటుగా మజ్జిగను కూడా దానం చేయాలి. ఎందుకంటే వేసవి కాలంలో బాగా వేడిగా ఉంటుంది కాబట్టి దాని నుంచి బయటపడడం కోసం మజ్జిగను ఎవరైతే దానం చేస్తారో వారికి అన్ని అనుకూలంగా మారుతారు. కాబట్టి మీకున్న అవకాశాన్ని బట్టి మీ యొక్క స్తోమతను బట్టి చైత్రమాసంలోని పౌర్ణమిలోపు ఇప్పుడు చెప్పిన వాటిని దానం చేసినట్లయితే జన్మజన్మల పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. పేదవారికి అన్నదానం చేసినట్లయితే గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. సర్వ సంపదలు కూడా లభిస్తాయి. దానాలన్నీ కూడా చేస్తే ఎంతో మంచి ఫలితాలు కలుగుతాయి. స్తోమత లేని వారికి మీకు తోచిన విధంగా ఏదో ఒకటి దానం చేసినట్లయితే జీవితంలో అన్ని కూడా అనుకూలత ఫలితాలు ఏర్పడతాయి. అంతేకాకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, మనశ్శాంతి, అన్ని వ్యాపారాలలో ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. కనుక మీరు కూడా ఈ చైత్రశుద్ధ పౌర్ణమిలోపు ఈ వస్తువులను దానం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.